దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సమయములో వాక్య పిలుపు పరిచర్య ద్వారా దేవుడు మీతో మాట్లాడటకు, ఆయన సందేశాన్ని మీకు వినిపించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియజెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని, మరి ప్రభువులో బలపడుతున్నారని, దేవుని వాక్యం ద్వారా మరి ప్రభువులో నిలదొక్కున్నారని దేవుని సేవకుడిగా నమ్ముతూ, మీ అందరి కొరకు నిత్యము వాక్య పిలుపు పరిచర్య ద్వారా నిరంతరము ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ, మీ యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థిస్తూ, దేవుని వాక్యంలోనికి ప్రార్థన చేసుకొని మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పాదాల కొందనాలైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రభువ, మీ ప్రజలతో వాక్య పిలుపు పరిచర్య ద్వారా నాయన కలుసుకొని ప్రభువ పలకరించి, నాయన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువ మీ సందేశాన్ని మేమందరము వినాలని ఆశతో ప్రభు నాయన ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువ బిడలు చేసే ప్రార్థన, బిడలు చేసే సహాయ సహకారాలు, ప్రభా ప్రోత్సాహాన్ని బట్టి వాక్య పిలుపు పరిచర్యను నిరంతరము మీరు ఇప్పటి వరకు కొనసాగించారు నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువ నాతో మాతో మాట్లాడమని, ఆత్మదేవా మీ కార్యాలు జరిగించమని, మీ ప్రజలందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ ఛానల్ వారిని ప్రత్యేకంగా మరి ప్రభువ విస్తరింప చేయమని, మీ యొక్క దీవెనలు మెండుగా మా అందరి మీద కృమ్మరించమని, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ, మీ వర్తమానం ద్వారా మా హృదయాల్ని, మా జీవితాల్ని, మా కుటుంబాల్ని మీరు దర్శించమని వేడుకొంచు. మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. వాక్య పిలుపు పరిచర్య ద్వారా ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కాపాడాలని, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ప్రభువులో మీరందరూ కూడా బలపడి ముందుకు కొనసాగాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథములో నుండి 115వ కీర్తన 12వ వాక్య భాగములో, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులా నాశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మమ్మును మరిచిపోలేదు. ఇది శ్రేష్టమైనటువంటి వాగ్దానం. దేవుడు మమ్మును మరిచిపోలేదు. మరిచిపోని దేవుడు మమ్మును ఆశీర్వదిస్తాడు. చాలా సంతోషం మన జీవితాలకు. ఇటువంటి వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ఎగిరి గంతులు వేయాలని మన జీవితాల్లో మరి అటువంటి ఆశ కలుగుతుంది ప్రియమైన దేవుని ప్రజలారా. ఎందుకంటే ఆ వాక్యములో ఉండే ప్రోత్సాహము, ఆ వాక్యంలో ఉండేటువంటి నడిపింపు, ఆ వాక్యంలో ఉండేటువంటి బలము, ఆ వాక్యంలో ఉండేటువంటి కృంగిపోయిన జీవితాల్ని లేపేటువంటి ఆ శక్తి, ఆ వాగ్దానము ప్రియమైన దేవుని ప్రజలారా. దేవుడు మమ్మును మరిచిపోలేదు, దేవుడు మమ్మును ఆశీర్వదిస్తును. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము ఏమిటి అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో వేసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి సంతోషమే, ఈ వాక్యాన్ని బట్టి మహానందమే, ఈ వాక్యాన్ని బట్టి ప్రోత్సాహమే, ఈ వాక్యాన్ని బట్టి మనము ఎంతో ఉజ్జీవంగా ముందుకు కదిలించబడతాం. అయినప్పటికీ ఒక ప్రశ్న, శ్రేష్టమైన ప్రశ్న, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి, ఆ ప్రశ్న కలిగినప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రజలందరూ కూడా యేసుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ప్రజలందరూ యేసుని కలిగి ఉండుట గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని ప్రజలారా. ఈ దినము నీవు నిజంగా యేసుని కలిగి ఉన్నావా? ఈ దినము నువ్వు నిజంగా యేసుని చూడాలనుకుంటున్నావా? ఈ దినము నువ్వు నిజంగా యేసు మార్గంలో జీవించాలనుకుంటున్నావా? అట్లయితే యేసయ్య నిన్ను మరిచిపోయే ప్రసక్తే ఉండదు.
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఎప్పుడు కూడా యేసయ్య మరిచిపోడు. ఆయనలో ఉండే గొప్ప స్వభావం అది, ప్రియమైన దేవుని ప్రజలారా. కనుక యేసుని కలిగి ఉండేటువంటి జీవితంలో అసలు ఆ ప్రశ్నే తలెత్తే అవకాశం లేదు. దేవుడు నన్ను మర్చిపోయాడు, చాలామంది అంటారు, దేవుడు ఈ సంవత్సరం నన్ను మర్చిపోయాడు, దేవుడి దినం నన్ను మర్చిపోయాడు, దేవుడి వారం నన్ను మర్చిపోయాడు, దేవుడు నా వ్యాపారాన్ని మర్చిపోయాడు, దేవుడు నా ఉద్యోగాన్ని మర్చిపోయాడు, దేవుడు నా చదువుని మర్చిపోయాడు, దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయాడు, దేవుడు నా బిడ్డల్ని మర్చిపోయాడు, దేవుడు మరి నా జీవితంలో నేను ఎంతో ప్రార్థిస్తున్నా నా ప్రార్థన వెనుక దేవుడు మర్చిపోయాడు 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 అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యము మర్చిపోయాడని నువ్వు అనుకునేటువంటి నీ జీవితంతో ఏ దేవుడు మాటలు ఏమో మాట్లాడుతున్నాయంటే దేవుడు నిన్ను మరిచిపోలేదు. సుమా జ్ఞాపకం చేసుకో, ఈ యొక్క మరి వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్య పిలుపు పరిచర్య ద్వారా నీ జీవితంలో ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానము యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఆయన ఎప్పుడు మరిచిపోయే దేవుడు కాదు, ఆయనకు అటువంటి స్వభావం లేదు, అటువంటి ఆలోచన ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరిచిపోని దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కొన్ని పర్యాయాలు తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, మరి కొన్ని పర్యాయాలు అపవాది కూడా ఆశీర్వాదాలు ఇస్తుంది. కానీ మన దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదము, స్థిరమైనటువంటి ఆశీర్వాదము. దేవుని యొద్ద నుండి పొందుకునేటువంటి ఆశీర్వాదాలే చిరకాలము నీవు నీ కుటుంబ సభ్యులు తరతరాలు వాటిని అనుభవిస్తారు. ప్రియమైన దేవుని ప్రజలారా, తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదాలు కొన్ని పర్యాయాలు కోల్పోతాం మనము, అదే రీతిగా అపవాది ఇచ్చే ఆశీర్వాదాలు కూడా కొన్ని పర్యాయాలు మనము పరిపూర్ణంగా అనుభవించలేము. అవంతా మన జీవితాలకు మన కుటుంబాలకి అపవాదం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మంచి కావు. ప్రియమైన దేవుని ప్రజలారా, కానీ దేవుని యొద్ద నుండి యేసయ్య మరి మహదైశ్వర్యముల నుండి అనుగ్రహించబడేటువంటి ఆశీర్వాదాలు అయితే చిరకాలం ఉంటాయి, శాశ్వత కాలం ఉంటాయి, తరతరాలు ఆ దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు మనమందరం కూడా అనుభవించగలము. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక మన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఇదొక ప్రశ్న. మన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, ఎలాగ మనము వాటిని సంపాదించుకోవాలి? దేవుని వాగ్దానం అయితే మనతో మాట్లాడుతుంది. ఆ వాగ్దానము మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో సంతోషము ఆనందమే ఎగిరి గంతులు వేయాలి అనేటువంటి ఆ యొక్క అనుభవము అనుభూతి మన జీవితాల్లో వస్తుంది. కానీ ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు, మనం ఎలా ఆశీర్వాదాలని సంపాదించుకొనగలుగుతాము? ఇది చాలా మరి అవసరమైనటువంటి ప్రశ్న, మనం సంపాదించుకోవాల్సినటువంటి జవాబు. ప్రియమైన దేవుని ప్రజలారా, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ మాట చదువుతాను, గమనించండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, దేవునామాని మహిం కలుగును గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఈ యొక్క 28వ అధ్యాయము 20వ వాక్యములో మహాజ్ఞాని సొలొమోను గారు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నీ జీవితంలో మరి ప్రాప్తించబడతాయి, ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకుంటావు, ఏమి కలిగి ఉండినప్పుడు ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలవంటే ఒక్కటే ఒకటి, దేవుడు నిన్నుండి ఆశించేది ఒకటే ఒకటి, దేవుడు ప్రజల యొద్ద నుండి ఆశించేటువంటి ఏంటంటే నమ్మకము, నమ్మకము, నమ్మకము. ప్రియమైన దేవుని ప్రజలారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని వాక్యము నిన్ను నన్ను మనల్ని ఈ దినాన బలపరుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ యొక్క మాట. ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోవా మమ్మను మరిచిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదిస్తాడు, యెహోవా మరిచిపోని దేవుడు, యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలు ఎలాగా నీవు సంపాదించుకునగలుగుతావు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం నీకు జవాబు అందిస్తూ ఉంటుంది. నమ్మకమైన వ్యక్తికి, నమ్మకమైన కుటుంబానికి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క సమయములో ఈ వాక్యం వింటుండగా
ఆ యొక్క మెండుగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నమ్మకమైన జీవితం జీవించి నువ్వు నేను మనము సంపాదించుకొనాలి ప్రియమైన దేవుని ప్రజలరా. అదే రీతిగా 22వ వాక్యములో, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతరపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. కనుక ప్రియమైన దేవుని ప్రజలరా, చెడు దృష్టి గలవాడు, నమ్మకాన్ని మీరు విడిచిపెట్టి, దేవుడంటే భయాన్ని విడిచిపెట్టి, దేవుడంటే నమ్మకాన్ని విడిచిపెట్టి, దేవుడంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి, దేవుడంటే భక్తిని విడిచిపెట్టి, ఆశగా ఆస్తి సంపాదించాలి అని అనుకునేటువంటి వాడికంట దరిద్రతంట ప్రియమైన దేవుని ప్రజలారా మరి వాడి దగ్గరికి వస్తుంది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని ఎరగడు, వానికి తెలియదు ప్రియమైన దేవుని ప్రజలారా. కనుక నమ్మకము అనేటువంటిది దేవుడు నీ జీవితంలో చూస్తాడు, నమ్మకము అనేటువంటిది దేవుడు నీ కుటుంబంలో చూస్తాడు. అట్టి వారికి దీవెనలు దేవుడు మెండుగా కలుగజేస్తాడు, అట్టి వారిని దేవుడు మరిచిపోడు, అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించాలి, గొప్పవాణ్ణి అయిపోవాలి అని ఆలోచన చేసి ఆతృత పడతాడు, కానీ ప్రియమైన దేవుని ప్రజలారా తనకి దరిద్రత వస్తుందని తను ఎరగడు, తెలుసుకోలేడు ప్రియమైన దేవుని ప్రజలారా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, యెహోవా మరిచిపోని దేవుడు మమ్మును ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీ యొక్క జీవితంలో, ఎప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదమును సంపాదించుకొనగలుగుతావంటే నమ్మకమైన జీవితము నువ్వు జీవించినప్పుడు, నమ్మకంగా నీ కుటుంబము ప్రభువులో ఉండినప్పుడు దీవెనలు మెండుగా నీకు ఆయన అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యము చదువునట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంత కష్టపడినా ఆశీర్వాదం అనేటువంటిది ఎక్కువ అవదు, పెరిగిపోదు. కనుక ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేటువంటిది ఎవరు అని నువ్వు ఈరోజు నీ జీవితంలో ప్రశ్న వేసుకో. దేవుడు నిన్ను మరిచిపోడు, దేవుడే నీకు ఆశీర్వాదం ఇయ్యాలా, దేవుడే నిన్ను నీ ఐశ్వర్యమును అభివృద్ధిపరచాలా, నీ కుటుంబాన్ని వర్ధిల్లించాలా ప్రియమైన దేవుని ప్రజలారా. ఒక్కసారి ఆదికాండము 39వ అధ్యాయములో 6వ మాట, అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదు, ఏమి లేదో విచారించిన వాడు కాడు, యేసేబు రూపవంతుడును సుందరుడైన వాడు. ఈ యొక్క పోతిపరు ఆ కుటుంబ బాధ్యతలన్నీ అప్పగించబడ్డాయి. యేసేబు చేతికి ఆ యొక్క పోతిపరు యొక్క ఆస్తి ఐశ్వర్యము, ఆయన కుటుంబంలో ఏమున్నదో ఏమి లేదో మొత్తం కూడా యేసేబు చేతికి అప్పగించబడ్డాడు. ఒకసారి యేసేబు ఎవరు అని ఆలోచన చేస్తే బానిస అయినటువంటి యేసేబు ప్రియమైన దేవుని కూడా అన్నలు అమ్మేసినటువంటి యేసేబు, పోతిఫర్ ఇంటిలో ఉన్నటువంటి యేసేబు, పోతిఫరు ఇంటి బాధ్యతలన్నీ కూడా యేసేబుకు అప్పగించబడ్డాయి. బానిసగా వచ్చిన వ్యక్తికి, ఇంట్లో కూలి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఇంటి బాధ్యతలు అప్పగించడం ఏంటి, ఈ పోతిఫరు ఆయనకి బుద్ధి లేదా అని మనము అనుకోవచ్చు. కానీ యేసేబులో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, పోతిఫరు ఇంటి బాధ్యతలన్నీ తనకు భార్య ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలన్నీ యేసేబుకు అప్పగించాడు ప్రియమైన దేవుని ప్రజలారా. కేవలము ఏంటంటే యేసేబులో ఉన్న నమ్మకమైన జీవితము, యేసేబులో ఉన్న నమ్మకత్వము ప్రియమైన దేవుని ప్రజలారా, తన యొక్క పోతిఫరు ఇంటి బాధ్యతలన్నీ కూడా, తన కలిగిన సమస్యమును కూడా యేసేబు చేతికి అప్పగించాడు. ఈరోజు దేవుడు నీకు కూడా ఎన్నో విధాలైనటువంటి మరి పనులు అప్పగించాడు. నా కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారమైన పనులు నీ చేతికి అప్పగిస్తాడు. ఆ కారణం ఏంటంటే నమ్మకమైనటువంటి జీవితము ప్రియమైన దేవుని ప్రజలారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వాక్యంలో కూడా మరి మనకు అవసరమైన మాట, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములోనూ నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటి మీద నేను నియమించుదును, యజమానుడు మాట్లాడుతున్నాడు. మనకి యజమానుడు ఎవరు?
మనకి కాపరెవరు, మనకి రక్షకుడెవరు, మనకి నాయకుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కొంచెములో ఆయన ఎదుట నువ్వు నమ్మకమైన జీవితం జీవించగలిగితే ఆయన అనేకమైన వాటి మీద నిన్ను కర్తనగా నియమిస్తాడు, నిన్ను అధిపతిగా నియమిస్తాడు, నిన్ను మరి అధికారిగా నియమిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొంచెములో నమ్మకంగా ఉండడము దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్లో నేర్చుకొని అలా దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్ని మార్చుకుంటే అనేకమైన వాటి మీద ఆ ప్రభువు నిన్ను నన్ను మనల్ని మరి అధిపతిగా నియమిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మరొక విషయము, మరి నమ్మకము అనేటువంటిది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి మరి ఉపయోగపడుతుంది. రెండవది, మరి దేవుని మందిరమునకు క్రమముగా వచ్చేవారికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా కలుగుతాయి. దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళాలి. యెషయా గ్రంథము 58:13 మనం గమనించినట్లయితే 13వ వాక్యం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండి నేడలా విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదని అనుకుని దాని ఘనముగా ఆచరించినేడలా. విశ్రాంతి దినము, దేవుని యొక్క దినము, ఆదివారము, పునరుద్ధాన దినము, ఇలా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని దినమని నీ జీవితంలో, నీ మనస్సులో, నీ హృదయంలో అనుకొని ఆ యొక్క దేవుని దినాన్ని నువ్వు ఘనమైనదిగా నువ్వు ఆచరించినేడలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనలో జరిగే తప్పు ఏంటో తెలుసా? మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటాం, ఆదివారమే పనులు పెట్టుకుంటాం, ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటాం, ఆదివారమే ఆఫీసులకు వెళ్తాం, ఆదివారమే వ్యవసాయం చేస్తాం, ఆదివారమే 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 నీ జీవితంలో నీ పనుల కొరకు ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నావు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు కదా. నీవు ఆశీర్వదించబడాలంటే యెహోవా నిన్ను మరిచిపోలేదు, యెహోవా మిమ్మును నన్ను మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆయన దినం ఒకటి ఉంది వారములో ఆదివారము, ఆయన దినం ఒకటి ఉంది వారములో పునరుద్ధాన దినము. ఆ దినాన్ని నువ్వు నీ మనస్సులో, నీ హృదయములో ఘనముగా ఎంచుకొని ఘనముగా ఆచరించినేడలా ఆయన నిన్ను విస్తారముగా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము నీతో నాతో మనతో వాక్య పిలుపు పరిచర్ ద్వారా మాట్లాడుతూ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక విశ్రాంతి దినము 6 దినాలు నీవి, 6 దినాలు నువ్వు ఎలాగైనా నువ్వు ఈ పనిని కొరకు ఆ 6 దినాల్ని ఉపయోగించుకో. 7వ దినము నా దినము, ఆదివారము, అది నువ్వు నన్ను ఘనముగా ఎంచి నన్ను ఘనముగా ఆచరిస్తే నిన్ను నేను విస్తారంగా ప్రేమించి ఆశీర్వదిస్తా అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, 84వ కీర్తన 10వ వాక్యము అక్కడ మనం గమనించినట్లయితే 10వ వాక్యం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. బా, కీర్తనకారుడు ఎంత గొప్ప అనుభవాలు ఆయన జీవితంలో. ఈరోజు నీ కొరకు, నా కొరకు ఆయన జీవితంలో అనుభవాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యముగా లిఖితము చేయబడి ఉంది, వ్రాయించబడి ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, నా దేవుని మందిర ద్వారము యొద్ద నిలుచుండుట నాకెంతో ఇష్టము. చూసారా, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టము లేని జీవితము ఈరోజు నేర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆయన దినమని నువ్వు ఘనముగా నీ మనస్సులో, నీ హృదయములో ఎంచుకొని ఆయన దినమని ఆ దినమును నువ్వు ఘనముగా ఆచరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఎందుకు వెళ్తాడు? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఎందుకుంటాడు? దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? ప్రియమైన దేవుని ప్రజలారా, 6 దినాలు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికి నువ్వు సంపాదించుకో, నీ కుటుంబంతో సంతోషంగానని దేవుడు 6 దినాలు మనకిచ్చి 7వ దినం నాది, నా దినాన్ని నువ్వు ఘనముగా ఆలోచన చేసి నా దినాన్ని ఘనముగా నువ్వు ఆచరించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీతో నాతో మనతో మాట్లాడినప్పుడు ఆ దినాన్ని ఘనముగా ఆచరించడానికి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నావు? ఆ యొక్క దేవుని దినమనబడిన ఆదివారము దేవుని ఆలయానికి వెళ్లకుండా ఎందుకు వెనకంజ వేస్తున్నావు? ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక దేవుని మందిరములు ఏమున్నాయో తెలుసా? 16వ కీర్తన 11వ వాక్యములో ఆయన మందిరములో
సంతోషములున్నాయని రాయబడి ఉంది. ఆయన యొక్క మందిరములో నిత్య సుఖములున్నాయని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, వద్దా నీకు నిత్య సంతోషము, వద్దా నీకు నిత్య సుఖము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సంతోషం లేక, ఈ సుఖం అనేది లేక కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి. ఎంతో డబ్బు వెచ్చించి ఖర్చు చేసి ఎక్కడో సంతోషం ఉందని వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మానవ మరి ఘట్టాన్ని, ఈ మానవ శరీరాన్ని నిర్మించిన యేసయ్య దేవాతి దేవుడు, ఆయన దగ్గర లేని సంతోషం ఈ మానవ ప్రపంచంలో నీకు నాకు మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత దూరం వెళితే నీకు సంతోషం దొరుకుతుంది? ఈ యొక్క మానవ దేహాన్ని, ఈ మానవ జీవితాన్ని ఆయన స్వరూపంలో ఆయన పోలికలు చేసుకున్నాడు. ఆయన ఇవ్వలేని సంతోషం ఈ మానవ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. ప్రియమైన దేవుని ప్రజలారా, నా మందిరంలో సంతోషం ఉన్నదని 16వ కీర్తన 11వ వాక్యంలో రాయబడి ఉంది. నా మందిరంలో నిత్య సుఖములున్నాయని 16వ కీర్తన 11వ వాక్యంలో నీ కొరకు నా కొరకు రాయించబడి ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ వాక్యం చదువుకొని కూడా, ఆ వాక్యం విని కూడా నీవు నేను మనము తప్పు చేయకూడదు, తప్పు పాడు చేయకూడదు, పొరపాటు చేయకూడదు. సంతోషం ఎక్కడో ఉందని ఎవరో చెప్తే డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ సంతోషం నువ్వు సంపాదించుకోకూడదు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారా సంతోషాన్ని సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యము ద్వారా నిత్య సుఖము నువ్వు అనుభవించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మూడవదిగా గమనించినట్లయితే ఎలా మనము ఆశీర్వదించబడతాం. యెహోవా మిమ్మును మరిచిపోలేదు, మరిచిపోని దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి? మూడవ పాయింట్ గమనించినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వంతు దేవునికి ఇచ్చు వారికి దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవుని వంతు, నువ్వు సంపాదించుకునే దాంట్లో దేవుని భాగం ఉంది, నువ్వు సంపాదించుకునే దాంట్లో దేవుని వంతు ఉన్నది. ప్రియమైనది, దేవుడు షేర్ ఉన్నది, ఆయన పార్ట్నర్. నువ్వు సంపాదించుకునే దాంట్లో ఆయన దానికి నువ్వు ఎప్పుడు ఇస్తావో బాధ్యతగా, ఆయన దానికి ఎప్పుడు ఇస్తావో నువ్వు నిజంగా, అప్పుడు ఆయన నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు, అప్పుడు ఆయన నిన్ను మెండుగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ మాట, మరి నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించెదను. దేవునామాని మహిం కలుగును గాక. నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగము అంటే దేవుని షేర్. దేవుడు నీ యొక్క సంపాదనలో పార్ట్నర్గా ఉంటున్నాడు. ఎలాగా పార్ట్నర్గా ఉంటున్నాడు తెలుసా? నీకు పెట్టుబడి పెట్టి కాదు, నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయన పార్ట్నర్ అయ్యాడు. నీకు పెట్టుబడి పెట్టి కాదు, నీవు ఆ పనిలో విజయం సంపాదించుకోవడానికి ఆయన పార్ట్నర్గా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ పార్ట్నర్షిప్ని నువ్వు తీసివేసుకోకూడదు. నీ ఆరోగ్యం పోతే నువ్వు ఎలా సంపాదించుకుంటావు? నీ ఆరోగ్యం చెడిపోతే నువ్వు ఎలా సంపాదించుకునేది నీవు మరి పోగు చేసుకోగలవు? ఒకసారి ఆలోచన చేయి. కనుక నీ జీవితంలో నువ్వు సంపాదించుకునేదానికి దేవుడు ఎలా పార్ట్నర్గా ఉంటూ ఉన్నాడంటే, ఆయన షేర్ ఎలా ఉన్నాడంటే, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బలం ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు జ్ఞానం ఇచ్చి, నీకు ఆలోచన ఇచ్చి సంపాదించుకునేటట్లు చేస్తున్నాడు. కనుక ఆయనను సంపాదించుకునే దాంట్లో పార్ట్నర్గా ఉంటూ ఉన్నాడు, ఆయనను సంపాదించుకునే దాంట్లో షేర్గా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని కనుక ఆయన పార్ట్నర్ అయినప్పుడు, ఆయన భాగస్థుడైనప్పుడు, ఆయన షేర్ చేసినప్పుడు నీవు ఆయన దానికి చెల్లించాలి. ఎలా చెల్లించాలి? 10వ భాగము ఆయన మందిరంలో వెళ్ళి ఆయన మందిరం నిధిలోనికి నీవు చేర్చాలి. ప్రియమ, అప్పుడు నీవు ఆకాశ తూములు విప్పి పట్టజాలనన్ని దీవెనలు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద కృమది. తప్పు చేసుంటే ఈరోజైనా సరిదిద్దుకోవచ్చు. దేవుని వాక్యం ఎప్పుడూ మాట్లాడుతుంది, ఎప్పుడూ సరి చేసుకునే రీతిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఒకవేళ ఇప్పటి వరకు మనము తప్పు చేస్తే దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే అవకాశము యేసయ్య నాకు ఇచ్చాడు, సరిదిద్దుకునే అవకాశం యేసయ్య నాకు ఇచ్చాడు అని నువ్వు అనుకొని దేవుని మందిరపు నిధిలో ఆయన పార్ట్నర్గా ఉన్నాడు గనక, ఆయన షేర్ చేస్తున్నాడు గనక, ఆయన భాగం ఆయనకి ఇవ్వడానికి ఈరోజే నీ జీవితంలో ఒక మంచి ఆలోచనతో
సంసిద్ధుడు అవు, సిద్ధపడు, ఆయన దానికి ఇచ్చేయడానికి నువ్వు ఇష్టపడు. అప్పుడు ఆకాశ తూములు విప్పి ఆ మహా గొప్ప దేవుడైన యేసయ్య పట్టజాలనన్ని విస్తారమైన ఆశీర్వాదాలు నీ కొరకు కృమ్మరిస్తాడు. ప్రియమని దేవుని ప్రజలారా, ఎలా చేసి ఉందో బైబిల్లో ఒక మాట గమనిస్తే 68వ కీర్తన 18వ మాట చదువుదాం. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, కనుక జాగ్రత్త గమనించండి. మనుష్యుల చేత దేవుడంట కానుకలు తీసుకుంటాడంట. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకున్నావు. అదే అధ్యాయంలో 29వ వాక్యభాగంలో యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు కానుకలు తెచ్చెదరు. మనుష్యులు ఇవ్వాలి, రాజులు ఇవ్వాలి, ఎటువంటి తారతమ్యం లేదు. అందరూ దేవుని కానుకలు ఇవ్వాలి. మనిషి కాలుకి అలా, రాజు కూడా మనిషే. ఒకలా స్థితిలో ఉన్న రాజు కూడా మనిషే. మనిషి కానుక ఇవ్వాలా, ఉన్నతమైన స్థితి అనబడిన రాజు కూడా దేవుని మందిరంలో కానుక ఇవ్వాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, తప్పు చేసి మనము మన జీవితాల మీదకి అనేక రకాలైన శాపములు తెచ్చుకుంటూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసింది, దేవునికి మనం బాధ్యతగా ఇచ్చినప్పుడు, దేవునికి చెందవలసింది, దేవుని మందిరంలో మనము ఆయనకి ఇచ్చి వేసినప్పుడు ఆయన ఆకాశ తుమ్ములు విప్పి నీ కొరకు, నా కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘాల కొరకు పట్టజాలనన్ని దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగాలు నువ్వు చక్కగా విన్నావు గనక ఈరోజు ఒక తీర్మానం తీసుకో, తల వంచుకుందాం. ఈ తీర్మానములో మనం ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కొరకు ప్రార్థన చేసుకో. యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదిస్తాడు. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకి క్రితము నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద ఉదయించి దైవ మానవ కుమారుడుగా ఆయన శ్రమలు పొంది, గాయపరచబడి, రక్తము చిందించి, శిలువ మానుకు మేకులతో కొట్టబడి, వేలాడుతూ శిలువ మాను మీద ఆయన విలువైన యవ్వన ప్రాణము ఈ లోక మానవాళి కొరకు త్యాగము చేశాడు, బలియాగము చేశాడు. ఈ చిన్న సువార్త వింటే ఆ మహా గొప్ప దేవుడైన యేసయ్య నిన్ను మర్చిపోడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. తీర్మానం తీసుకుందాం. వాక్య పిలుపు పరిచయ ద్వారా నీతో నాతో ప్రభు మాట్లాడున్నాడు గనక మంచి తీర్మానం తీసుకొని, యేసయ్య మర్చిపోని దేవుడు, యేసయ్య ఆశీర్వదించే దేవుడు. 3 ప్రాముఖ్యమైన పాయింట్స్ దేవుని వాక్యంలో విన్నాం కనుక ఆ పాయింట్స్ నీ మధ్యలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభు, మీకు వందనాలనైనా. వాక్య పిలుపు పరిచర్య ద్వారా నాయన మీరు మాట్లాడిన మీ ప్రేమ కలిగిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదిస్తాడు. 3 మాటలు, శ్రేష్టమైన మాటలు మా హృదయాలు, మా జీవితాలకి మీరు అందించారు. అయ్యా, మీరు శిలువ మానుకు మేకులతో కొట్టబడి మీ విలువైన యవ్వన ప్రాణమును నాయన మమ్మల్ని ఆశీర్వదించబడ్డానికి, మాకు రక్షణ ఇవ్వడానికి, ఆ రక్షణ మార్గం నడిపించడానికి ఆ ప్రాణత్యాగము చేశారు. మీకు వందనాలు ప్రభువ. ఈ ప్రజలందరిని ఆశీర్వదించండి, కుటుంబాలని దీవించండి ప్రభువ. అయ్యా, ఈ సమయంలో ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ అప్పు సమస్య ఉందో ప్రభువ, బిడల చదువులు, వీటన్నిటిలో ప్రభువ మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీకు వందనాలు. ఈ ఛానల్ వారిని దీవించండి, ఛానల్ విస్తరింపచేయండి. వాక్య పిలుపు పరిచయ ద్వారా నిరంతరము ఈ కార్యక్రమాలు అయా ప్రభువ ప్రజలు విని మీ వాక్యాన్ని అయా వారి జీవితాలు మార్చుకోండి, సహాయం చేయండి. వాక్య పిలుపు పరిచయ ద్వారా అయా నన్ను మీ సేవకుడిగా వాడుకున్నందుకు వందనాలు నాయన. మీ ప్రజల్ని నన్ను మీ కృపగల ఆస్తాలకు అప్పగించుకుంటూ మీరు నాయన ఈ వాక్య పిలుపు పరిచర్యను నిరంతరము నాయన ప్రభువ కొనసాగిస్తున్న దేవుడు, మీకు వందనాలు నాయన. అయా ప్రార్థన సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబాలని, బిడ్డల్ని పేరు పెరవలసిన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. మీ పాదాల దగ్గర మమ్మలను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్ సకల పరిశుద్ధులతోనూ, వాక్య పిలుపు పరిచర్యతోనూ, ఛానల్ వారితోనూ, వాక్యం విన్న బిడ్డలందరితోనూ పరిశుద్ధాత్మదేవుడు సదా తోడై కాపాడి, భద్రపరిచి, సంరక్షించి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు.
ప్రతి శనివారం రాత్రి 7:30 గంటలకు, తిరిగి బుధవారం ఉదయం 7:30 గంటలకు వాక్య పిలుపు పరిచర్య ఈ టెడ్డీ ఛానల్లో నిరంతరము మీ కొరకు ప్రసారాలు అందించబడుతున్నాయి. వాక్య సత్యాలు విని మీరందరూ కూడా దీవించబడాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.